Shri Gurubhyo Namaha, Shri Matre Namaha. Shri Chakra Yantra. Chala Mandiki, ఇది ఒక అద్భుతమైన యంత్రం అని తెలుసు. కానీ చాలామంది కొన్ని అపోహలు కూడా, అమ్మో శ్రీచక్ర యంత్రం ఇంట్లో పెట్టుకోవద్దు, దానికి రెగ్యులర్గా పూజ చేయాలి, నైవేద్యాలు చేయాలి, లేకపోతే అరిష్టమైపోతుంది. అండ్ శ్రీచక్ర యంత్రం ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైతే ముట్టు ఉన్నటువంటి స్త్రీలు ఆ గదిలో కూడా వెళ్ళకూడదు, ఆ ఇంట్లో ఉండకూడదు, వాళ్ళకి అరిష్టమైపోతుంది. అండ్ శ్రీ యంత్రం ఉంటే కంపల్సరీ రోజు నైవేద్యం పెట్టాలి. అండ్ శ్రీ యంత్రం ఉంటే రోజు శ్రీచక్రానికి అభిషేకం చేయాలి, రోజు నవావరణ పూజ చేయాలట. ఇవన్నీ కూడా చాలామందికి తెలిసిన విషయాలు, కానీ ఇవి నేను అపోహలని మాత్రం చెప్పను. ఇవి ఏ బీజాక్షరము, గుప్త బీజాక్షర సహితమైనటువంటి మేరు శ్రీచక్ర యంత్రము, తర్వాత శ్రీచక్ర యంత్ర రాజము అనేటివి కొన్ని ఉంటాయి. శ్రీచక్రంలో కొన్ని స్థాయిలు ఉంటాయి. 64 కోట్ల శ్రీచక్ర యంత్రాలు ఉన్నాయి. చతుషష్టి కోటి యోగిని గణసేవిత అని అమ్మవారికి పేరు. 64 కోట్ల శ్రీచక్ర యంత్రాలు డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్లో ఉన్నాయి. అంటే ఆయా బీజాక్షరాలు గుహ్యమంత్రాలు వేరు. అలాంటి గుహ్యమంత్రానుష్ఠానితమైనటువంటి సబీజాక్షర అద్భుతమైనటువంటి మహాస్మేరు శ్రీచక్రానికి అది ఎంత పరిమాణం ఉండాలి? అంగుష్టమాత్ర పరిమాణంలో, అంటే ఇంత్ర అంగుష్టమాత్ర పరిమాణంలో ఉండేటువంటి శ్రీచక్ర యంత్రానికి దాది మళ్ళీ మళ్ళీ మీకు బాసర్లో వెళితే కనిపిస్తుంది, మత్స్య కూర్మ వరాహ దానిపైన ఉంటుందన్నమాట. అంటే కూర్మం ఉంటాయి, తర్వాత గరుడం ఉంటుంది, తర్వాత సింహాలు ఉంటాయి, వాటిపైన కూర్చున్న శ్రీచక్ర యంత్రం. అలాంటి వాటికి అనుష్ఠానం చేసే మేరోశ్రీ యంత్రము చాలా అద్భుతమైంది. ఆ మేరోశ్రీ యంత్రానికి నియమాలు ఉంటాయి. అయితే ఇలాంటి నియమాలు లేకుండా, ఎందుకోసమంటే సాక్షాత్తు సదాశివుడు పార్వతీదేవిని అడుగుతున్నాడు. అంటే పార్వతీదేవిని సదాశివుడు అడగడం ఏంటంటే వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకుంటున్నారు. అమ్మవారి యొక్క మూల మహాపరాశక్తి ఇక్కడ ఏం జరిగింది, అమ్మవారి యొక్క మూల మహాపరాశక్తి ప్రత్యక్షమైంది. అక్కడ అమ్మవారిని కొలుస్తూ ఉండగా, అమ్మ నువ్వు ఇంత మహాద్భుతమైనటువంటి శక్తివి, నిన్ను కొలవాలి అని అంటే మా స్థాయిలో ఉన్నటువంటి వారికి శ్రీచక్ర యంత్రం ద్వారా మేము పూజ చేస్తున్నాం, బాగానే ఉంది, అంటే మాకు అనుగ్రహం ఉంది కాబట్టి, చరమే జన్మని చేయవ శ్రీ విద్యోపాసకో భవేత్ అన్నారు కాబట్టి మేము శ్రీ విద్య ఉపాసనతో నీ యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నాము. కానీ నీ అనుగ్రహాన్ని సామాన్యమైన జనాలు కూడా పొందాలి, భక్తి ఉన్నటువంటి వారందరూ కూడా సులభంగా నువ్వు దొరకాలి. అందుకోసమే భక్త సౌభాగ్యదాయిని అని అమ్మవారి పేరు. భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని భక్తప్రియ భక్తిగమ్య భక్తివశ్యా భయాపహ. ఇవన్నీ అమ్మవారికి ఉన్నటువంటి పేర్లు. మరి ఇలాంటి నీవు నిన్ను కొలవడానికి ఒక సులభమైన మార్గం చెప్పమ్మా అంటే, అప్పుడు అమ్మవారు ఏం చెప్పారు అంటే, నా యొక్క బీజాక్షరము లేనటువంటివి ఒక శ్రీచక్ర యంత్రాన్ని మీకు ఉపదేశిస్తాను, అందులో నా పరివారమైనటువంటి 108 శక్తులు, ఆ శక్తులన్నిటి యొక్క నామాలను అక్కడ పెట్టి మీరు సబీజాక్షర ఒక యంత్రాన్ని తయారు చేయాలి. ఇది అథర్వణ వేదంలో చెప్పడం జరిగింది. ఇది సీక్రెట్ కాబట్టి నేను ఎవరికి చెప్పను. ఆ యంత్రాన్ని ఎవరైతే గనక ఇంట్లో పెట్టుకొని భక్తితో పూజ చేస్తే చాలు, పత్రం పుష్పం ఫలంతో యం, దీనికి కులము మతము జాతి ఏ భేదము లేదు. అంటే ఇక్కడ భక్తి పరమావశ్యకమైనటువంటిది, మీరు భక్తితో ఉండాలి, శుచి శుభ్రత కలిగి ఉండాలి, అది మాత్రం నియమం. ఇక్కడ శుచి శుభ్రత అంటే, శుచి అంటే ఏంటంటే కనుక బహిష్టు సమయంలో ఉండేటువంటి స్త్రీలు ఈ శ్రీచక్రాన్ని తాకరాదు, ఈ శ్రీచక్రం గదిలోకి వెళ్ళరాదు, వాళ్ళు రెగ్యులర్గా తమ పనులు తాము చేసుకోవచ్చు. ఒకవేళ కనుక ఎవరైనా అంటూ ముట్టు ఇంట్లో కలిపితే కనుక ఈ యొక్క గదిలోకి వెళ్ళేటువంటి వారు ప్రత్యేకమైన వస్త్రాలు పెట్టుకోవాలి ఈ శ్రీచక్ర పూజ చేసుకోవడానికి. ఒకవేళ అంటుముట్టు ఏదైనా కలుస్తే గనక ఇంట్లో 4వ రోజు అయిన తర్వాత తలస్నానం చేసిన తర్వాత పసుపు నీళ్లు గంగా 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 అని 3 సార్లు అని ఇంటి నిండా సంప్రోక్షణ చేసి తర్వాత ఇంట్లో కలుపుకోవచ్చు.
ఇది మన నియమము సాంప్రదాయము. ఇక్కడ నేను స్త్రీలను కించపరుస్తున్నాను దయచేసి అనుకోకూడదు. సనాతన భారతీయ సంస్కృతి ప్రకారము స్త్రీలకు ఋతుక్రమం అంటే వాళ్ళని మాతృమూర్తులుగా వాళ్ళకి విశ్రాంత సమయం అని చెప్తారే కానీ అక్కడ వాళ్ళని ఏదైతే బయటకి బహిష్కరించడము వాళ్ళని హేయంగా చూడడం అనేది మాత్రం ఎక్కడ భారతీయ సంప్రదాయంలో లేదండి. వాళ్ళని గౌరవపరుస్తూ వాళ్ళకి రెస్ట్ ఇచ్చే ప్లేస్. ఎందుకోసం అంటే చిన్నప్పుడు మేము కూడా వంటలు చేసామండి. నేను వంట నేర్చుకున్నది బికాస్ ఆఫ్ మా అమ్మ అక్కడి నుంచి చెప్తుండే వంట చేయరా అది చేయరా ఇది దరుగు అది దరుగు అని చెప్తుండే. సో అలా నేను పాకశాస్త్ర నైపుణ్యతను కూడా మేము పొందడం జరిగింది. అలా బ్రాహ్మణ ఇంట్లో ఆల్మోస్ట్ అందరికీ అందరూ మగవాళ్ళందరూ పాకశాస్త్ర నైపుణ్యము. మరి ఇతరుల ఇంట్లో అయితే నాకు తెలియదు. అయితే ఈ శ్రీచక్ర యంత్రానికి ఇంకో నియమం ఏంటంటే కనుక దీన్ని మీరు చక్కగా రోజు ఉదయాన్నే లేచి దీపారాధన చేయాలి. దీపం యొక్క వెలుగు పడాలి. నెలలో ఒక్కరోజైనా సరే ఈ యొక్క శ్రీ యంత్రానికి మీ యొక్క సూర్యుడి యొక్క వెలుగు పడాలి. అంటే బయటకు తీసుకెళ్లి సూర్యుడు వెలుగు పడించాలి. ఒకరి ఇంట్లో దేవుడి గదిలో సూర్యుడు వెలుగు పడితే మంచిదే, లేకపోతే కంపల్సరీ బయటకు తీసుకెళ్ళి కనీసం ఒక్క 15 నిమిషాలైనా సరే సూర్యుడు వెలుగు ఈ శ్రీ యంత్రం మీద పడాలి. అప్పుడే ఎనర్జీని గెయిన్ చేసుకోగలుగుతుంది, అప్పుడు మీకు ఎనర్జీని ఇవ్వగలుగుతుంది. తర్వాత అసలు ఈ శ్రీ యంత్రాన్ని ఎందుకు పూజ చేయాలి, దీనివల్ల ప్రయోజనం ఏంటి, అసలు నాకేంటి, ఎందుకోసం అంటే మనం ఈ ప్రపంచంలో మనం ఏం చేస్తున్నా ఒక క్వశ్చన్ కామన్గా మనకు వచ్చేస్తుంది ఏంటంటే నాకేంటి, నాకు ఏదైనా యూజ్ ఉంటే నేను చేస్తాను లేకపోతే నేను చెయ్యను అనేది కామన్గా మనకి. సో ఇక్కడ నేను ఒకటి చెప్తానండి, ఈ ప్రపంచంలో మీకు లౌకికంగా కనిపించేటివి మాత్రమే మీరు కావాలనుకుంటారు. మామూలుగా 90 మంది అదే కోరుకుంటారు. అలౌకికమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం ఏదైతే ఉంటుందో అది చాలామంది కోరుకోరు. కానీ మీరు కోరుకున్నా కోరుకోకపోయినా మీరు ఈ శ్రీ యంత్రానికి పూజ చేస్తే మీకు అమ్మవారి యొక్క అనుగ్రహపూర్వకమైనటువంటి అలౌకికమైనటువంటి అనుగ్రహము మీకు తప్పక లభిస్తుంది. అమ్మవారి యొక్క లోకప్రాప్తి అంటే మణిద్వీప ప్రాప్తి తప్పకుండా మీకు కలుగుతుంది. ఇది నేను చెప్పింది కాదండి, సౌందర్యనగర్లో సాక్షాత్ శంకరాచార్య చెప్పారు. ఎందుకోసమంటే మీ శ్రీ యంత్రానికి పూజ చేస్తున్నారు అంటే కథం అకృత పుణ్య ప్రభవతి, మీరు ఏ జన్మలో ఒక పుణ్యం చేసుకోకపోతే ఇప్పుడు నేను చెప్పే వీడియోని మీరు చూడలేరు, మీరు వీడియోని చూసి ఈ శ్రీ యంత్రాన్ని మీ ఇంటికి తెచ్చుకోలేరు. మీ ఇంటికి తెచ్చుకొని పూజ చేస్తున్నారు అంటే మీరు ఏదో ఒక జన్మలో మీరు ఒక పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇదంతా జరిగింది. ఈ జన్మలు లేవు అని మాత్రం దయచేసి అనుకోకండి. ఇవాళ మీకు ఏదో ఒక స్మృతి మీ మనసులోకి వచ్చింది అని అంటే అది తప్పకుండా మీరు ఒక అనుభవాన్ని చెందున్నారు కాబట్టి. ఇవాళ మీరు చూస్తున్న ఫిక్షన్ సినిమాలు ఇవన్నీ కూడా వాస్తవమే, ఒకప్పుడు జరిగినవే. ఎందుకోసమంటే మీరు కళ్ళు మూసుకొని ఇప్పుడు నేను హిమాలయ పర్వతాన్ని తలుచుకోండి అని అన్నాను, మీరు హిమాలయాన్ని చూసి ఉంటే కనుక మీరు హిమాలయ పర్వతం మీకు మనసులో కనిపిస్తుంది. అంటే మీరు ఒకసారి అనుభవాన్ని చెంది ఉంటేనే మీరు దాన్ని చూడగలుగుతారు, లేకపోతే చూడలేరు. జలపాతం అన్నాను, మీరు జలపాతాన్ని చూసుంటే తెలుసుకుంటారు, లేదంటే మీకు తెలియదు. అట్లాగే మనిషి యొక్క స్మృతి అనేటువంటిది ఏదైతే ఉంటుందో అవే మనకి ఇప్పుడు బయట అపీరెన్స్ కనిపిస్తున్నాయి. సో జన్మలు ఎన్నో ఉంటాయి. మనుష్య జన్మ ఎత్తాలంటే 84 లక్షల జన్మలు ఎత్తుతే తప్ప మనిషి జన్మ లభించదు. కాబట్టి ఈ శ్రీ యంత్రాన్ని పూజ చేయటం వల్ల నీ యొక్క శాశ్వత శివ సాయుధ్యం అనేది లభిస్తుంది. ఎందుకోసమంటే చరమే జన్మని చేయవ శ్రీ విద్యోపాసకో భవేతని లలితా సహస్రనామం యొక్క వ్యాఖ్యానము లోపల ఫలశ్రుతిలో చెప్పారు. తర్వాత లౌకికమైనటువంటి సుఖాలు ఏంటి, ఎందుకోసమంటే ఒక్క అమ్మవారు మాత్రమే ఇహము పరము రెండు ఇస్తుంది. అంటే ఇహలోకంలో సుఖం ఇస్తుంది, పరలోకంలోనూ సుఖం ఇస్తుంది. కేవలం అమ్మవారు మాత్రమే, ఇంకెవ్వరు కాదండి. అమ్మకే ఆసక్తి ఉంది. ఇహలోకంలో మనకి ఏ కష్టాలున్నా, మనకి శత్రువులు ఉన్నారనుకోండి, ఇందులోపల అనంగ కుసుమాయనమ అనంగ మేఘలాయనమ అనంగ మదనాతురాయే నమః అనంగ వేగినే నమః ఇవన్నీ కూడా అమ్మవారికి సంబంధించి నామాలు ఉంటాయి. దాంట్లో అవన్నీ నిక్షిప్తం చేయబడ్డాయి పూజ చేసి. అంటే ఆ అమ్మవారు ఆ శక్తులు మొత్తం ఇస్తుంది. తర్వాత మీకు ఏదైనా డబ్బులు రావట్లేదు, మీకు ఏదైనా సుఖం రావాలి, మీకు కోరిన కోరికలు నెరవేయట్లేదు, సమాజంలో గౌరవం దొరకట్లేదు, కీర్తి ప్రతిష్ట లభించట్లేదు, ఈ యంత్రాన్ని పూజ చేయండి. సర్వాకర్షణీయనమా సర్వవశంకర్యేనమా అని అక్కడ సర్వవశంకర్యేనమహ ఇలా అమ్మవారికి సంబంధించిన బీజాక్షరాలు ఉంటాయి. అంటే కొన్ని నేను చెప్పకుండా ఆపాను, నాకు మంత్రాలు రావని కాదు. సో కొన్ని బీజాక్షర మంత్రాలు ఉంటాయి, చాలా అద్భుతమైన మంత్రాలు.
వాటితో నిక్షిప్తం చేయబడింది ఈ శ్రీయంత్రం. దీనికి మీరు చక్కగా పూజ చేసుకోండి. మీకు కోర్టు కేసులు కానివ్వండి, సడన్ యాక్సిడెంట్స్ కానివ్వండి, సడన్ డెత్ కానివ్వండి, అబ్నార్మల్ ఏవైనా సరే మీరు ఓవర్కమ్ చేసేస్తారు. సక్సెస్ 100% జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్గా నేను చెప్తానండి. నేను నా 13వ ఏట నేను నిజామాబాద్లో దుబ్బా అనే ఏరియాలో నేను పూజ చేసేవాడిని. అప్పుడు నవరాత్రులు, అమ్మవారి దేవి నవరాత్రులు ప్రారంభం జరిగింది. అప్పుడు ఆ నవరాత్రుల పూజ అప్పుడు నేను ఈ శ్రీయంత్ర, అప్పుడే నాకు శ్రీ విద్య ఉపాసన స్టార్ట్, మా నాన్నగారు ఉపదేశం చేశారు. అప్పుడు ఎవరైతే కనుక పిల్లలందరూ కూడా 9 సంవత్సరాలు మేము పూజ చేశాము, అదే గ్యాంగు దాదాపు 50 మంది పిల్లలందరం కలిసి మేము చేశాము. మా టీం అందరికీ కూడా, అంటే అప్పుడు నాకు ఎవరైతే నాకు సహాయం చేశారో, అప్పుడు భక్త జన వివృత్తి బృందం పాల్గొన్నారో, వాళ్ళందరూ కూడా సొంత ఇళ్ళు కట్టుకున్నారు, పిల్లా పాపలతో సెటిల్ అయ్యారు. ఈవెన్ ఒకతనికి పోలియో అతను, బట్ అతనికి కూడా వివాహం జరిగింది, అతనికి ఇద్దరు పిల్లలు, చక్కగా వ్యాపారం చేసుకుంటున్నాడు. సో ఇక్కడ నేను ఒక ఏదో నేను చేసిన గొప్ప అని నేను చెప్పుకోవట్లేదు. అంటే అమ్మవారి యొక్క శక్తి, అమ్మవారిని నమ్ముకోండి, అమ్మవారి పూజ చేయండి, తప్పక అమ్మదయ ఉంటే అన్నీ లభిస్తుంది. ఈ శ్రీ యంత్రాన్ని మీ దగ్గర ఎందుకు తీసుకోవాలండి జోషి గారు? మాకు బయట మాకు షాప్లలో దొరుకుతాయి, ఆన్లైన్లో మాకు కొట్టిన దొరికిపోతుంది, మీ దగ్గర ఎందుకు తీసుకోవాలి? అది కూడా నేను చెప్తాను. గురువు లేని విద్య గుడ్డి విద్య. మీరు సమర్పించేటువంటి ధనము నిర్వీర్యం కాకూడదు. మీరు ఇచ్చేటువంటి ఈ యొక్క స్త్రీ యంత్రానికి సంబంధించిన ధనం ఏదైతే ఉందో 11,000 రూపాయలు, ఇది మేము స్వకీయ ప్రయోజనాలకు వాడము. ఇది క్లియర్. మేము అమ్మవారి యొక్క అద్భుతమైన దేవస్థాన నిర్మాణానికి దీనికి సంబంధించిన డబ్బులు వాడుతున్నాము. అంటే మీకు ఈ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఇస్తూ ఈ లౌకికమైనటువంటి ఒక పారమార్థికమైనటువంటి ధనాన్ని మేము తీసుకుంటున్నాం. వాస్తవంగా డబ్బులు నథింగ్. మీరు 1,00,000 రూపాయలు పెట్టినా శ్రీ యంత్రాన్ని మీరు కొనలేరండి. శ్రీ యంత్రం అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటేనే మీ దగ్గరకు వస్తుంది. ఆ 11,000 అనేటివి నథింగ్, అవి క్యాలిక్యులేషన్ కిందకి రానిరావు. అయితే ఈ శ్రీ యంత్రాన్ని మీరు చక్కగా పూజ చేసుకోండి. ఇది మీకు ఎంతో అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్ప రాదు. నేను చాలామంది పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లో, తమిళనాడులో, కేరళలో, మహారాష్ట్రలో ఇంట్లో వెళ్ళి చూశానండి. వాళ్ళ ఇండ్లలో ఇప్పటికీ వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉన్నారంటే వాళ్ళ ఇండ్లలో ఇప్పటికీ యంత్రాలు ఉంటాయి. నేను కొంతమంది ముస్లింలు వాళ్ళ వ్యాపారస్తులను కూడా వెళ్ళి చూశాను, వాళ్ళ దాంట్లో కూడా యంత్రాలు ఉన్నాయండి. సో యంత్రము అనేది చాలా కీలకమైనటువంటిది. ఈ నేను తయారు చేసినటువంటి యంత్రం ఏదైతే ఉందో ఇది సబీజాక్షర యంత్రము. ఇది కాంట్రాఇండికేషన్స్ లేకుండా, ఏంటి ముట్టు మైల కలపకండి, శుచి శుభ్రతో ఉండండి, స్నానం చేసి చక్కని ఉతికిన వస్త్రాలతో పూజా మందిరానికి వెళ్ళండి, లేదంటే ఒక పట్టుమడిని కొనుక్కోండి, డైలీ ఆ పట్టుమడిని కట్టుకోండి, స్నానం చేశాక పూజ అంత అయిన తర్వాత మళ్ళీ అదే పట్టుమడిని వదిలేసి పూజ గదిలో పెట్టేసి బయటకు వెళ్ళిపోండి. ఇంతే, ఇంకా నియమాలు ఏమి లేవు. చక్కగా అమ్మవారి యొక్క శ్రీచక్రం మీద ఎప్పుడు కుంకుమ ఉండేటట్టు చూసుకోండి. శుక్రవారం రోజున ముఖ్యంగా శుక్రవారము, మంగళవారం రోజున కుంకుమ ఉంచండి, మిగతా రోజున కుంకుమ లేకుండా చక్కగా పక్కన పెట్టండి. పువ్వులు పెట్టండి, నీట్గా ఉంచండి, ఆ ప్రదేశాన్ని చాలా నిశుభ్రంగా ఉంచండి. ప్రతిరోజు దీపారాధన చేయండి. ముఖ్యంగా ఈ శ్రీ యంత్రానికి పారిజాత పుష్పాలతో పూజ చేస్తే అభీష్టము తప్పక నెరవేరుతుందండి, ఇందులో పల సందేహం లేదు. సో మీ యొక్క కోరికలు నెరవేరడానికి, మీ యొక్క జాతకానికి సంబంధించిన అరిష్టాలు తొలగిపోవడానికి మేము ఇస్తున్న చక్కని సులభమైనటువంటి అవకాశము ఈ యొక్క స్త్రీ చక్ర యంత్రము. నా దగ్గర దాదాపు 1,600 యంత్రాలు ఉన్నాయి నా దగ్గర. అంటే వాటన్నిటిని నేను తయారు చేయడం జరిగింది. ఋషిమండల యంత్రము, దశమహావిద్య యంత్రము, సప్తశతి యంత్రము, శ్రీచక్ర యంత్ర సంకుటి, కుబేర యంత్రము, కార్యసిద్ధి యంత్రము, కొన్ని 1,000 యంత్రాలు ఉన్నాయి నా దగ్గర. కానీ నేను అవి ఏవి ఎవరికి ఇవ్వట్లేదు. ఎందుకోసమంటే అవి వాళ్ళకి సమస్యకు సంబంధించి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ జాతకాన్ని దాన్ని కాంటెంప్లేట్ చేసి పూజ చేసి అది ఇవ్వడం జరుగుతుంది. కానీ జనరల్గా అందరికీ ఇస్తున్న యంత్రము ఈ యొక్క శ్రీ యంత్రము. ఇది అద్భుతమైనటువంటి యంత్రము. దీనికి సంబంధించి ఎలాంటి అపోహలు వద్దు. అన్నము నైవేద్యం పెట్టాలి, ఇంట్లో ఉన్నప్పుడు మాంసం తినకూడదు, ఈ యొక్క యంత్రానికి ఎలాంటి నియమం లేదు. కాకపోతే ఒక్కటి మాత్రం నియమం ఉంది, మీరు మాంసము తిన్న రోజు మాత్రం ఈ శ్రీచక్రాన్ని ముట్టకండి. ఓకే, అంటే ఈరోజు మాంసం తిన్నారు అంటే ఈరోజు శ్రీచక్రం గదిలోకి వెళ్ళకండి, నెక్స్ట్ డే వెళ్ళండి. స్నానం చేసి
శుచి శుభ్రంగా చక్కగా దంతధావన చేసుకొని నెక్స్ట్ డే వెళ్ళి పూజ చేసుకోండి. ఎందుకోసం అంటే మాంసం తింటే తప్ప అంటే తప్పు కాదండి. ఆయుర్వేదంలో అజమాంస భక్షణం శ్రేష్టమని చెప్పారు. మేక మాంసం తినడం ఆయుర్వేదంలో శ్రేష్టమని చెప్పారు, తప్పని కాదు. కాకపోతే అమ్మవారి యొక్క శక్తికి ఒక నిష్ట ఉంటుంది. రక్తవర్ణ మాంసనిష్ట గుణాన్న ప్రీతమానస అని చెప్పారు కాబట్టి అమ్మవారికి ఆ క్షేత్రము శుద్ధిగా ఉంచాలి. ఎందుకోసమంటే రక్తము తామసికమైనటువంటిది, మాంసాహారం భోజనం అనేది ఏంటంటే తామసిక పదార్థాలు కాబట్టి మీరు అదే సమయంలో వెళ్ళి శ్రీచక్రానికి ఎక్కడ అపవిత్రం లేదండి. శ్రీచక్రం వల్ల మనం పవిత్రులు అవుతాం తప్ప మన వల్ల శ్రీచక్రం అపవిత్రం అవ్వడం అనేది జరగనే జరగదు. కాకపోతే ఏంటంటే మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందనంటే మన యొక్క తామసిక శక్తి వల్ల మనకి తామసికమైన కోరికలు మనం కోరుకున్నప్పుడు మనకు అవే సిద్ధిస్తాయి. ఎట్లా అంటే ఒక రాక్షసుడు ఒక బ్రాహ్మణుడికి ఒక వరం ఇచ్చాయట భగవంతుడు, నువ్వేది కోరుకుంటే అది అవుతుంది మా స్వామి, నేను ఏది కోరుకుంటే అది అవ్వాలని కోరుకున్నాయట. జాగ్రత్త, మళ్ళీ ఆ వరం ఇచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ తీసుకోలేను, మళ్ళీ ఒక్కసారి మాత్రం నీకు కనిపిస్తాను అని అన్నాడు. సరే అని అన్నాడు. సరే ఏది కోరుకుంటా అనుకున్నాడు, కోరుకున్నట్టు నాకు కోట్లు కావాలి, బంగ్లాలు కావాలి, అది కావాలి, మొత్తం అప్సరస స్త్రీలు నా చుట్టూ ఉండాలి, నాకు భోగ వైభోగాలు కావాలి, ఎన్ని కావాలి అన్నీ కోరుకున్నాడు. అన్నీ కోరుకొని అవును ఇవన్నీ కోరుకునేవన్నీ నిజమైనవి, ఒకవేళ బ్రహ్మరాక్షసు వచ్చి నన్ను తినేస్తే అని అన్నాడు. ఇమీడియట్లీ బ్రహ్మరాక్షసు వచ్చి తినేసింది. అప్పుడు మళ్ళీ భగవంతుని ప్రార్థించి దేవుడా నాకు మళ్ళీ దర్శనం ఈ స్వామి అంటే దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు ఈ వరం నాకు వద్దు స్వామి, నువ్వు ఏది నాకేది కరెక్టో అదే నువ్వు ఇవ్వని చెప్పి కోరుకున్నాయట. ఆ విధంగా మన యొక్క కోరికలు కోరుకోవడంలో కూడా మన తప్పులు ఉంటాయండి. కాబట్టి తామసికమైనటువంటి ఆహారాలు తిన్నప్పుడు మన బుద్ధి కూడా తామసికంగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో పూజ చేయకూడదు, వెళ్ళకూడదు అని నియమం. మీరు అట్లా అంటే అమ్మవారికి రక్తాన్ని మాంస నివేదన చేసి మీరు ఇప్పటికి నేపాల్లో వెళ్తే నేపాల్లో అమ్మవారికి భద్రకాళి అమ్మవారికి దున్నపోతుని తల కోసి ఆ రక్తంతో అమ్మవారికి అభిషేకం చేస్తూ పూజలు చేస్తారు. కాబట్టి ఎక్కడ పూజలు అక్కడే వాటిని వామాచార పూజలు అంటారు. దీనికి సంబంధించి మాత్రం బీజాక్షరము సాత్వికమైన బీజాక్షరాలతో చాలా తక్కువగా ఎలాంటి హాని జరగకుండా భక్తిభావంకి అమ్మవారు ఉపదేశించే విధంగా తయారు చేయడం జరిగింది. సో శ్రీచక్రానికి సంబంధించిన అపోహలన్నీ తొలగినాయి అనుకుంటున్నాను ఈ యొక్క ఎపిసోడ్ ద్వారా. ఇంకా శ్రీయంత్రాన్ని చక్కగా పూజ చేయండి. మీరందరూ కూడా ఒక టీమ్గా తయారయ్యి, అంటే ఇప్పుడు దాదాపు మేము 11,000 మంది డోనర్స్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. 11,000 x 11,000 మందిని మేము యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈ 11,000 మందిని అందరినీ ఒకే రోజు పిలిచి ఒక అద్భుతమైనటువంటి అమ్మవారిని, అమ్మవారికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి చండీయాగం. వాస్తవంగా అయుత చండీయాగము అలా ఇలా చేయకూడదండి. అయుత చండీయాగానికి 10 సంవత్సరాలు తిరగాలి. 10 సంవత్సరాలు తిరిగి 10,000 మంది 11,000 మంది దంపతుల్ని ఏకత్రం చేయాలి. వాళ్ళందరినీ ఒక దగ్గరికి రమ్మని చెప్పి ఒక ముహూర్తాన్ని నిశ్చయం చేయాలి. అలా చేసి ఆ 11,000 మంది కుటుంబాలని, దంపతుల్ని పిలిచి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క హోమకుండాన్ని తయారు చేయించి ఒక పెద్ద గ్రౌండ్లో స్థలం లోపల ఆ అందరిని కూడా పిలిచి ఒక దగ్గర కూర్చోబెట్టి అప్పుడు బ్రాహ్మణులందరినీ పిలిపించి అప్పుడు అయుత చండీయాగం చేయాలి. ఇది అయుత చండీయాగానికి సంబంధించిన గొప్పతనం. నేను చేస్తాను, అయుత చండీయాగం తప్పకుండా చేస్తాను. నాకు 11,000 మంది నాకు సబ్స్క్రైబర్లే 24,000 మంది ఉన్నారు. ఇప్పుడైతే 100,000 మంది సబ్స్క్రైబర్లతో 200,000 మంది అవుతారు. 200,000 మంది సబ్స్క్రైబర్లో 11,000 మంది అమ్మవారి యొక్క సేవని, సేవభాగ్యంలో నిరతుల కారణం నేను అనుకోను. సో తప్పకుండా ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు మీరు అమ్మవారి యొక్క సేవ అనుకోండి. ఎందుకోసమంటే ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనని కాపాడుతుంది. అండ్ వన్ మోర్, కలౌ చండీ వినాయకు, కలికాలంలో చండీ మరియు వినాయకులు మాత్రమే మనకు రక్షిస్తారు. ఈ బీజాక్షర మంత్రానికి సంబంధించి శ్రీచక్రానికి ఏం చెప్తానంటే మొత్తము కూడా శ్రీ విద్య ఉపాసనలో మొత్తం శ్రీచక్రం గురించే ఉంటుంది, ఇంకేం ఉండదు. శ్రీచక్రం అంటే ఏంటి, శ్రీచక్రం అంటే ఏంటి, శ్రీచక్రం అంటే అమ్మవారికి మహాశక్తులు, చతుష్షష్టి కోటి యోగిని గణసేవిత అని అమ్మవారికి పేరు. అమ్మవారి తత్వం తెలుసుకోవడం మన జన్మతరం కాదండి, కొన్ని కోట్ల జన్మలు ఎత్తుతే తప్ప అమ్మవారి తత్వం మనకు తెలియదు. అది తెలియడానికి మనకు ఒక అడ్మిషన్ టికెట్ రావాలి అని అంటే వీ షుడ్ హ్యావ్ టు ప్రేస్ ఆన్ శ్రీచక్రం. మనం దీనికి రెగ్యులర్గా అనుష్ఠానం పూజ చేయాలి. చేస్తే తప్ప మనకి టికెట్ దొరకదు ఆ యొక్క మణిద్వీపం వెళ్ళడానికి. కొన్ని కోట్ల జన్మలు ఎత్తుతే మనకి ఈ టికెట్ లభిస్తుంది. తర్వాత కొన్ని కోట్ల జన్మలు ఎత్తుతే మణిద్వీపం వెళ్ళడానికి మనకి ఎలిజిబిలిటీ వస్తుంది.
దెన్ ఇంకొన్ని కోట్ల జన్మలైతే మనకి వెళ్ళడానికి శక్తి వస్తుంది. ఇదంతా కూడా 18 పురాణాలు, కొన్ని లక్షల శ్లోకాలు రాసినటువంటి వేదవ్యాసుల వారు ఆఖరికి అష్టాదశ పురాణాలు రాసి ఆఖరికి రాసింది మణిద్వీప వర్ణన. ఆ మణిద్వీపంలో ఈ శ్రీచక్రం గురించి గొప్ప చెప్పారండి. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి శ్రీచక్రం. దీని గురించి నేను చెబుతూ వెళితే మీకు ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 100 రోజులు తీసుకున్న శ్రీచక్రం గురించి చెప్పింది తక్కువని శంకరాచార్యులు చెప్తారు క్లియర్గా ఒక శ్లోకంలో. చతుర్భిశ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిః శంభోః నవభిరపి మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశత్ వసుదళకళాశక్తివలయ త్రిరేఖాభిః సార్ధం తవ శరణకోణాః పరిణతాః. ఇది అమ్మవారి యొక్క శ్లోకం. ఇది దీనికి వ్యాఖ్యానం చెప్పినటువంటి వారు భాస్కరాచార్యులు. ఇప్పటి వరకు దీనికి అంత గొప్పగా వ్యాఖ్యానం చెప్పిన వాళ్ళు లేరండి. చాలా అద్భుతమైనటువంటిది శ్రీ యంత్రానికి సంబంధించిన శ్లోకం ఇది. రహస్యమైన యంత్రము శ్రీ యంత్రం. ఇది అందరికీ ఉపయోగపడాలన్న ఉద్దేశంతో, అమ్మవారి యొక్క ఆలోచనతో నేను అందరికి ఇవ్వడం జరిగింది. ఈ శ్రీ యంత్రంలో ఏముంటాయి అనేది నేను మళ్ళీ ఒక ఎపిసోడ్లో చెప్తాను. జాగ్రత్తగా మీరు చూడండి. సర్వే జనా సుఖినభవంతో శ్రీమాత్రేణమా.